ఈ రోజు కోరిక నేను అంటున్నాను ఎవరికో బాబు, ఈ రోజైనా ఈ సంసారం పట్ల ఈ మమకారం ఏదైతే ఉందో, ఈ మొగుడని పిల్లలని కోడలని కొడుకని ఇవన్నీ ఈ క్షణం తొలగిపోగలకు అని సంకల్పం తీసుకొని సప్తాహపారాయణ చేస్తున్నాం. అంటే నాకు పరిపూర్ణమైన వైరాగ్యం అనేటువంటి విత్తనాలు పడి ఆ వైరాగ్యం అనేటువంటి విత్తనాలు మొలకెత్తాలి స్వామి అని గురు చరిత్ర ఆ రకమైన సంకల్పంతో పారాయణ గాని చేస్తే మనం ఖచ్చితంగా శ్రీ గురుడు అనుగ్రహిస్తాడు. అది బాగుండాలి, ఇది బాగుండాలి స్వామి, అది అట్లుండాలి, ఇట్లుండాలి అంటే నిరంతరం ధ్యానం వాళ్ళకి అందరూ అనుకోబాకండి. ఎందుకంటే ఎవరి మనోస్థాయి ఏంటో తెలియదు, అట్లా ఉండొచ్చు కూడా ఆ రకంగా. అంటే జనరల్గా చెప్తున్నాను, అంటే ఆధ్యాత్మికత అనేటువంటి పేరుతో వ్యామోహాన్ని గట్టిపరుచుకుంటున్నానే తప్ప, మమకారాన్ని గట్టిపరుస్తున్నానే తప్ప, నా అహంకారాన్ని గట్టిపరుచుకుంటున్నానే తప్ప, అసలు నేననే